పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురు భ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశ్రీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము కుజమహాదశలో బుధుడి యొక్క అంతర్దశ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మనకు ప్రిడిక్షన్స్ ను డిసైడ్ చేసేటప్పుడు, నిర్ణయించేటప్పుడు, అంటే ఫలిత నిర్ధారణ చేసేటప్పుడు మహర్దశ అనేటటువంటి చాలా కీలకం. ఆ మహర్దశలు అంతర్దశలు కూడా అత్యంత కీలకత్వాన్ని మనకి పోషిస్తాయి. ఇక్కడ కుజమహర్దశ మొత్తం 7 సంవత్సరాలు అయితే అందులో బుధ అంతర్దశ అంటే బుధుడి యొక్క భుక్తి జరుగుతున్నప్పుడు, బుధుడు కనుక మంచి అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నా లేదా జన్మలగ్నానికి అంటే కుజ మహర్దశ జరుగుతున్నది కాబట్టి కుజుడు ఉన్నటువంటి స్థానం నుంచి మంచి స్థానంలో ఉన్న అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అదే కుజుడు ఉన్నటువంటి స్థానం నుంచి 6, 8, 12 స్థానాలలో ఉన్న జన్మలగ్నానికి 6, 8, 12 స్థానాలలో ఉన్న మీకు గొప్ప అనుకూలతను ఇవ్వవు. ఒకవేళ మంచి అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉచ్చ స్థానంలో కనుక బుధుడు కనుక ఉన్నట్లయితే అటువంటి వారికి ఎలా ఉంటుందంటే జ్ఞానాన్ని పెంచుకోవాలనే తపన బాగా పెరుగుతుంది. ఇంకా ఇంకా చదువుకోవాలి, చదువుకుంటేనే అంటే ఏదైనా జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఆ ఎగ్జామ్స్ రాయాలి, ఈ ఎగ్జామ్స్ రాయాలి, దానికి అప్లై చేయాలి, దీనికి అప్లై చేయాలి అనేటటువంటి ఆ అవేర్నెస్ అనేది బాగా పెరుగుతుంది. ఇంకా దాంతోపాటు ఈ బుధుడి యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు వారి యొక్క యాటిట్యూడ్ కూడా ఎలా ఉంటుందంటే ఎక్కువగా దాన ధర్మాలు చేయటం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు పూర్తిగా సఫలం అవుతూ ఉంటాయి. బంధుమిత్రుల యొక్క దర్శనం బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా సంతానపరమైనటువంటి విషయాల్లో చాలా శుభవార్తలు వింటూ ఉంటారు. వస్త్ర వాహన భూషణ ఇవన్నీ కూడా అంటే వస్త్రాల ద్వారా ఆనందం కలుగుతుంది, వాహన ప్రాప్తి కలుగుతుంది. అనేక రకాలైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ధర్మ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. తల్లిదరపు చుట్టాలతోటి, తల్లిదరపు బంధువులతోటి చాలా దగ్గరగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇంకా అనేక రకాలైనటువంటి యోగాలు కలుగుతాయి. అదే బుధుడు కనుక నీచ స్థానంలో ఉన్నా, ప్రతికూలమైనటువంటి స్థానాలలో ఉన్నా, శత్రు స్థానాలలో ఉన్నా, మొట్టమొదటిగా కలిగేటటువంటి సమస్య ఏంటంటే మానసికమైనటువంటి అస్థిరత్వం. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం మీద గంటలో ఉండలేదు, గంటలో మారిపోతుంది. అంటే అర్థం ఏమిటంటే అస్థిరత్వం కలుగుతుంది. ఇది హృదయ దౌర్బల్యం అని ఒక మాటలో చెప్పాలంటే దీన్ని అంటే బలహీనుడైనటువంటి బుధుడి యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. హై బీపీ ప్రెషర్, హై బీపీ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. దాంతోపాటు గుండె దరదడ ఎప్పుడు కొట్టుకోవటం అనేటటువంటిది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఏదో తెలియనటువంటి బాధ, మా రకరకాల సమస్యలు బంధువుల నుంచి అంటే అయిన వాళ్లే కాకిలాగా పొడుస్తూ ఉంటారు. బంధువుల వల్ల బాధ కలుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో బంధించబడుతూ ఉంటారు. భార్యల వలన అంటే భార్య వలన, పుత్రుల వలన కూడా సమస్యలు కలుగుతూ ఉంటాయి. స్థాన భ్రంశం కలుగుతూ ఉంటుంది. ఎక్కువగా చెప్పాలంటే రుణపీడ, రోగపీడ రెండూ కూడా బుధుడు కనుక నీచ స్థానంలో ఉంటే కుజ మహర్దశలు బుధుడి కంతర్దశ అప్పుడు పూర్తిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇంకా ఈ బుధుడు కనుక రాహుతో కానీ లేదా కేతువుతో కానీ కనుక కలిసినట్లయితే వీరికి స్త్రీ కలహాలు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. ఎంతో కష్టపడి ఇష్టంగా కట్టుకున్నటువంటి ఇల్లు కూడా అమ్మేయాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. శిరోవేదనగా ఉంటుంది. చెయ్యకూడనటువంటి వాళ్ళతో సహవాసం చేయటం, చేయకూడని వాళ్ళతో సహజీవనం చేస్తూ ఉంటారు. ఇంకా ఈ రకరకాల సమస్యలు, ఇంకా ఈ విషమ పాండురోగాలు, పాండురోగం అంటే ఏంటంటే శరీరం అంతా తెల్లగా పాలిపోవటం, బ్లడ్ తగ్గిపోవటం, రకరకాలైనటువంటి వ్యాధులు అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. ఇవి కుజమహర్దశలో బుధుడి యొక్క అంతర్దశ వల్ల కలిగేటటువంటి ఫలితాలు. మరి అటువంటి సందర్భంలో మనము ఏ పరిహారం పాటిస్తే ఇది చక్కగా ఉంటుందంటే ప్రతిరోజు ఖచ్చితంగా సూర్య నమస్కారాలు చేయడం వలన కుజమహర్దశలో బుధుడి యొక్క అంతర్దశ యోగంగా మారుతుంది. దాంతోపాటు బుధవారం రోజున విష్ణువుకి తులసి దళాలతో కనుక పూజ చేసినట్లయితే తద్వారా అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇవి మనం ఇంట్లో కూర్చొని చేసుకునేటటువంటి చక్కటి పరిహారాలు. అలా కాకుండా సమస్య ఇంకా పెద్దదవుతున్నది, రోజు రోజుకి తగ్గట్లేదు, తీవ్రమైపోతుంది అనుకున్న సందర్భంలో అసలు అంటే వ్యాధి ఏంటో తెలుసుకుని మందు వేయాలి. అలానే దోషం ఎక్కడుందో తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం పరిహారం కనుక మంచి అంటే జాతక పరిశీలన చేయించుకొని చక్కటి పరిహారం కనుక పాటించినట్లయితే తద్వారా మంచి ఫలితం అనేది కలగటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవి కుజమహర్దశలు బుధుడి యొక్క అంతర్దశ ఫలితాలు. మనం మన తర్వాత వీడియోలో కుజమహర్దశలో కేతు భుక్తి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.